టీవీ ఫర్ అవర్నెస్ కు స్పాన్సర్. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలుసుకొని ఇతర పార్టీలు వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ముందుగా ముంచింతలపల్లి మండల పరిధిలోని కొల్తూరు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అవతరించగలిగిందంటే అది కేవలం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ దూరదృష్టితో రూపొందించిన భారత రాజ్యాంగం వల్లే సాధ్యమైందన్నారు. సమాజ స్థాపనకు అంబేద్కర్ చేసిన కృషి అజరామరమని మంత్రి కొనియాడారు. చాకలి ఐలమ్మ 126వ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి మంత్రి మల్లారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళల లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనిత అని మంత్రి కొనియాడారు. అనంతరం ఇతర పార్టీకి చెందిన సుమారు 50 మంది కార్యకర్తలకు మంత్రి మల్లారెడ్డి పార్టీ కండువ కప్పి వారందరినీ టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ముచ్చింతలపల్లి మండల్ టీఆర్ఎస్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనన్ని సంక్షేమ పథకాలు కేవలం మన రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా కొనసాగిస్తుందన్నారు. పుట్టిన పసిపాప మొదలు పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరి అభివృద్ధికి అవసరమైన ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పుట్టిన పసిపాపకు కేసీఆర్ ఇట్లు ఆడపిల్ల పెళ్లికి చేతనస్తు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 116 రూపాయలను అందజేస్తున్నామని తెలిపారు. వయసు మీద పడ్డ పెద్దవాళ్ళ కొరకు ఆసరా పింఛన్ పథకం ద్వారా ప్రతి నెల 2000 రూపాయలు అందిస్తున్నామని అన్నారు. ఇప్పుడు 65 ఏళ్ల వయో పరిమితి నుండి 50 ఏళ్లకు తగ్గించి త్వరలో అర్హులైన మరింత మందికి ఆసరా పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్నదాతకు అండగా ఉండేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తున్నారని అన్నారు. బీడు భూములుగా ఉన్న తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పచ్చని పంట పొలాలతో కలకలలాడుతుందంటూ మంత్రి మల్లారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముచ్చింతలపల్లి ఎంపీపీ హారిక మురళీగౌడ్, సమీపేట్ రైతు సేవ సహకార సంఘం అధ్యక్షులు మధుకర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ముచ్చింతలపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, దత్తు గౌడ్, గ్రామ అధ్యక్షులు దుర్గా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.